తిరుపతి జిల్లా అవినీతి ఆనకొండ తహసీల్దార్ గీతావాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా ప్రొడ్యూసర్ తో కలిసి 209 ఎకరాలు ల్యాండ్ స్కామ్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు. కృష్ణాపట్నం పోర్ట్ భూ కుంభకోణం కేసులో పరారీలో ఉన్న నిందితురాలు. తహసీల్దార్ గీతావాణి అరెస్ట్ అయింది. 200 ఎకరాల పోర్టు భూముల రికార్డులను గీతావాణి తారుమారు చేశారు. ఈ కేసు వ్యవహారంలోనే 15 మందిపై కేసును పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 14 మందిని అరెస్టు చేశారు. అయితే తహసీల్దార్ గూడూరు కోర్టులో లొంగిపోయింది. దీంతో తహసీల్దార్ గీతావాణికి న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు. తిరుపతి జిల్లా అవినీతి ఆనకొండ తహసీల్దార్ గీతావాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దినకర్ రాజు. శ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెప్తూ ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ అవినీతికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవినీతి పాల్పడే అధికారులను ఏసీబీకి పట్టించాలని కొత్తగా ఈ మధ్య యాప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. యాప్కి సంబంధించి కూడా ఒక భారీగా ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో హెచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందంటూ ఆరోపణలు వినవెత్తుతున్నాయి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రిస్టీజియస్ ప్రాజెక్టుగా ఉంది కృష్ణపట్నం పోర్ట్ అనేది. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన 209 ఎకరాల భూమిని ఆన్లైన్లో అక్రమంగా 11 మంది పేరిట మ్యూటేషన్ చేయడం జరిగింది. 11 మంది పేరిట ఈ భూమిని మార్చేయడం జరిగింది. నెల్లూరు రెవెన్యూ అధికారులు, అందులో ప్రధానంగా గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో చిన్నకూరు మండలం తహసీల్దార్ గీతావాణి ప్రధాన నిందితురాలుగా ఉంది. అయితే ఈ గత కొన్ని నెలలుగా 9 నెలలుగా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. ఈ రకమైన మోసానికి పాల్పడి ఈ చిన్నకూరు మండల తహసీల్దార్ గీతావాణి, దీనికి సంబంధించి వైసీపీ పెద్దలు కూడా ఈమెను కాపాడే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అందుకే గత 9 నెలలుగా ఈ ల్యాండ్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా దాదాపుగా ఇది ఒక 100 కోట్ల రూపాయల వరకు విలువ చేస్తుంది. ఈ 209 ఎకరాల భూమి, ఈ కృష్ణపట్నం పోర్టు పేరుతో ఉన్న ఈ భూమిని 11 మంది ప్రైవేట్ వ్యక్తులకు మార్చివేయడం జరిగింది. ఈ భూమిని ఇందులో ప్రధానంగా ఒక సినిమా ప్రొడ్యూసర్ కూడా కీలక పాత్ర వహించారు. అయితే ఈయన ఈ కేసులో అతన్ని ఇన్వాల్వ్ చేయలేదు, ఎందుకంటే తను ప్రమేయం ప్రత్యక్షంగా లేదని చెప్పని విచారణ తేలినట్టు చెప్తూ ఉన్నారు. అయితే ఈ గీతావాణికి సంబంధించిన గతంలో కూడా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా 9 నెలలుగా ఈ ల్యాండ్ స్కామ్ చేసి కృష్ణపట్నం పోర్టు భూమిని ఇతర ప్రైవేట్ వ్యక్తులకు 11 మందికి మార్చేసిన గీతావాణిని తాజాగా కోర్టులో లొంగిపోవడం జరిగింది. పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈమెను నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఒక తహసీల్దారు ఇట్లాగా కృష్ణపట్నం పోర్టు భూమిని ప్రభుత్వం గతం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన కృష్ణపట్నం పోర్టు కొనుగోలు చేసిన భూమిని 11 మంది వ్యక్తులకు మార్చేయడం, అది కూడా సిస్టమేటిక్ గా ఉన్న ఒక రెవెన్యూ రికార్డ్స్ సంబంధించిన కేసును ఓపెన్ చేసి గీతావాణితో పాటు కొంతమంది రెవెన్యూ అధికారులు ఈ రకమైన మోసానికి పాల్పడడం సంచలనం సృష్టిస్తుంది. అయితే అవినీతి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పరిపాలనలో రెవెన్యూ విభాగంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. కొంతమంది ఐఏఎస్లు ముక్కుసిడిగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా కింది స్థాయి సిబ్బంది, ముఖ్యంగా తహసీల్దారులు కావచ్చు, ఎండిఓలు కావచ్చు, ఈ ఆర్ఐలు ఈఆర్ఓ స్థాయిలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు కాని పరిస్థితి. అయితే గీతావాణిని అవినీతి అనకుండా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. చాలా మంది వైసీపీ పెద్దలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కూడా చెప్తున్నారు. ఉమాశ్రీ. మీతో వాయిస్ వస్తే మా పక్క తీరిగా ఉంటాం అందుకని.